తెనాలి మారిసిపేటలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఇరువురి తలకు బలమైన గాయాలయ్యాయి. వీరికి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం తెనాలి మారిసిపేటలో దర్యాకు చెందిన వ్యవసాయ పనిముట్లు అందే షాపులో భాషా గుమస్తాగా చేస్తూ ఏడాది క్రితం సొంతగా పక్కనే వేరే వ్యక్తితో కలిసి షాప్ పెట్టుకున్నాడు. అప్పటి నుండి కోపం పెంచుకున్న దర్యా అతని కుమారులతో ఏదో ఒక వంకతో భాషాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడని, ఆ కోణంలోనే షాపు ముందు అడ్డంగా ఉన్న సామాన్లు తీయాలని కావాలని తగాదా పెట్టుకున్నారని దర్యా అతని కుమారులు రాడ్డుతో తలపై కొట్టారని భాష చెబుతున్నాడు. కాగా ఈ ఘర్షణలో గాయాలైన దర్యా కూడా వైద్యశాలలో చికిత్స పొందుతూ తన కుమారుని కొట్టబోతుంటే అడ్డం వెళ్లానని, నాపై కూడా దాడి చేశారని చెబుతున్నాడు. పోలీసులు ఇరువురు నుండి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భాష అండి, నేను గత 10 ఏళ్ళగా ఒకతని దగ్గర ఒక పని చేసి ఈ మధ్య 1 ఇయర్ బ్యాక్ నేను ఒక అతనితో పార్ట్నర్షిప్లో పక్కనే షాప్ పెట్టుకున్నానండి. నాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్పేర్ల షాప్ అండి. నాది ఎరువులగొట్టు బజార్లో నా షాపు ఫస్ట్ షాపు. ఆపోజిట్ షాప్లో నా పార్ట్నర్ అండి. ఆ పార్ట్నర్ పక్కనే నేను ఆల్రెడీ ఓల్డ్ పనిచేసిన మేస్త్రి వాళ్ళ షాప్ ఉందండి. ఆయన తన సామాన్లన్నీ బయట పెట్టాడు ఆయన. అందుకని తను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను అప్పటికి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు పట్టు పక్క షాప్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవాలి, నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదని నేను ఆ షాప్లో పనిచేస్తుంటే నా పార్ట్నర్ పిలిచి నీ సామాన్లు కూడా లోపల పెట్టుకో అది అది అన్నాడండి. అది మీ ప్రాబ్లం అండి, మీరు మాట్లాడుకోండి. యువతల షాప్ వాళ్ళు నా గురించి మీరు అవసరం లేదు మాట్లాడమాకండి అంటే ఇంతలో వాళ్ళ అబ్బాయి వచ్చి నువ్వు మాట్లాడేది అన్నాడండి. నేనేం మాట్లాడినయ్యా, మీ నాన్నతో మాట్లాడుకుంటాను, నన్ను ఇన్వాల్వ్ చేయమాక అంటే భూవేంద్రనాథ్ మాట్లాడేదాన్ని రాడ్డు పెట్టి నా తల మీద కొట్టండి. దాంతో ముగ్గురు ఒక్కసారిగా కమ్మండి అయిపోయి నా మీద కొట్టేశారండి. చెయ్యి బెనికినాయి, తలగా పగిలిందండి. నేనేం చేయలేకపోయానండి, నేనేం చేయలేకపోయాను. ఇంతలో నేను హాస్పిటల్ తెచ్చి పడేశాను. నన్ను కొట్టిన వాళ్ళు తండ్రి షేక్ దర్యావాలి, కొడుకులు షేక్ మాబు సుబాని, పెద్ద చిన్న మాబు సుబాని వీళ్ళండి. ఒకటేమో ఇనుప రాడ్ అండి, అది కత్తిలా ఉండిద్ది. దాంతో తర్వాత గన్లు రాడ్లు 2-3 రకాలు ఉన్నాయి. మేము కొట్టే స్పేర్లలోనే దాంతోనే కొట్టారండి. కాళ్ళతో కొట్టారు, చేతులతో కొట్టారు. నన్ను అసలు నన్ను స్పృహ లేకుండా కొట్టారండి. నన్ను ఎలా తీసుకొచ్చారు కూడా తెలియదు నాకు. ఇక్కడ ఇప్పుడే లేదు చేసి పని నేర్చుకొని సొంతంగా పెట్టుకున్నాడు వాళ్ళ పక్కనే. పెట్టుకున్న కాడి నుంచి ఏదో గొడవ వాళ్ళతో, ఎందుకు వెళ్ళావు నా దగ్గర నుంచి, ఎందుకు పెట్టుకున్నావు అని అదే కోపం పెట్టుకొని ఏదో ఒక రోజు రోజుకి అదే తగాదా. ఇక వాళ్ళ పక్కన ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్లకుండా ఉన్నందుకు మధ్యలో కొట్లోకి వెళ్ళి కొట్టారండి ముగ్గురు అయ్యా కొడుకులు. వాడు ఒక్కడు, వాడికి తల్లి లేడు, తండ్రి లేడు. వాళ్ళు మనుషులు పశువులు తెలియదు. వాడు చచ్చిపోతే ఏంది పరిస్థితి, చిన్న చిన్న పిల్లలు. సొంతంగా పెట్టుకున్నాడని పక్కనే షాప్ పెట్టుకున్నాడు, నా పక్కనే నా దగ్గర చేసినోడు అని. ఆ అక్కసే ఉంది వాడి దగ్గర, అయ్యా కొడుకుల దగ్గర. తండ్రి అయితే పోట్లాడాడు అనుకోండి, చేయకుండా మా అనుకోండి పెట్టుకున్నాడని. ఆ పిల్లలకి ఏమొచ్చింది, వాళ్ళు భయపడి కొట్టారంటే చిన్న చిన్న పిల్లలు ముందు. ఇంకా చెప్పుకోవటానికి కూడా ఏం లేదు, వాడు సూరతప్పు పడిపోయాడు. చచ్చిపోతే ఏందండి దిక్కు. వాళ్ళు మరీ ఇంతగా అమానుషంగా, అసలు వాడు ఏం చేయలేడు పాపం. ఒక్కడే వాడు, వాడు ఎవరు లేరు అక్కడ, అన్నదమ్ములు ఎవరు లేరు. వాళ్ళంతమంది కలిసి కొట్టేశారు ఆడికి. షాప్ అండి, మా ఎరువులగొట్ట ఆయన నేను మాట్లాడుకుంటున్నాను. మాట్లాడుకుంటుంటే మా షాపులో అడ్డం ఉన్నది కొద్ది ముందు పెట్టన్నాడు. యువతల షాపులో, యువతల షాపులో అంటే అవతల షాపులో మొత్తం అడ్డం పెడుతున్నారు కదండి, నా వ్యాపారం ఎట్ట జరగాల అన్న అని మేము మాట్లాడుకుంటున్నాం. అంతలో ఆ అబ్బాయికి పిలిచి, అబ్బాయి నువ్వు కూడా తీ, వీళ్ళిద్దరు పార్ట్నర్లు ఎరువులు కొట్టానే, అబ్బాయి ఆయన తీసాడు నువ్వు కూడా తీ అన్న. నాకు తీయాల్సిన పనే ఉందండి, నేను తీను అన్న అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతలో మా దగ్గర కస్టమర్ వచ్చి, ఎందుకు తీసాడు అన్నాగా, నువ్వు కూడా తీయచ్చుగా అన్న. నాకేం పని తీయడానికి అన్న. మా అబ్బాయి అంతలో అన్నాడు, వాళ్ళు మాట్లాడుకుని నీకెందుకు వెళ్ళమంటే మా అబ్బాయి మీదకి వచ్చి నెట్టాడు. నెట్టుకుంటుంటే నేను అడ్డం పోయా. అడ్డం పోయేసరికి వచ్చి నా తల మీద కొట్టేసి. మా షాప్లో సీసీ ఫుటేజ్ కూడా ఉంది. నా పేరు దర్యావాలి, దర్యావాలి.